నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 728వ వినిపించే కథ వికే 728, శ్రీ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారి కథ వడ్ల చిలకలు. ఈ కథ 2024 జూలై నెల సంచిక కథామంజరిలో ప్రచురించబడింది. కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. సుతారంగా కంటి అద్దాలు తీసి తెల్లటి రుమాలుతో తుడిచి అందమైన ఆమె కళ్ళకి తగిలించుకుంది చటర్జీ. చల్లటి గాజు పలక మీద ఆకుపచ్చటి పెన్ తీసుకుని తెల్లటి ఆమె వేళ్ల మధ్య తిప్పుతూ అందామె, ఏమంటారు, మీకు ఇష్టమేనా? విశ్వనాథం నిజానికి ఆమె ప్రశ్న సరిగ్గా వినలేదు. ఆమె చేతిలో పెన్ను ఒక్కసారి ముట్టుకోవాలనిపించింది అతనికి. గది చల్లగా ఉన్నా అతనికి కాసేపు ఉక్క, కాసేపు చలిగానూ ఉంది. మాట్లాడాలనిపించలేదు. అలా సాయంత్రం వరకు ముఖ్యంగా వచ్చిరాని తెలుగులో ఇంగ్లీష్ పదాలు కలిపి కొంచెం ఆగుతూ తల పంకిస్తూ నున్నటి కనుబొమ్మలు అర్థవంతంగా కదుపుతూ ఆమె మాట్లాడుతుంటే వినాలని ఉంది అతనికి. ఆమె మాట్లాడుతున్నంతసేపు అతని ఒంటి మీద సన్నజాజులు పడుతున్నట్టుంది. ఎస్ అందామె మళ్ళీ. విశ్వనాథన్ తలూపాడు. చక్కగా తెల్లగా నవ్వుతూ గుడ్ అందామె. ఇంతలో బంట్రవుతూ టీ తెచ్చాడు తీసుకోమన్నట్టుగా ఆమె చెయ్యి ఊపి కుర్చీలో వెనక్కి వాలింది. ప్రస్తుతం విశ్వనాథం ఆమె చేత్తో కప్పు సైనైడ్ ఇచ్చినా కాదనే స్థితిలో లేడు. ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ జాయినింగ్ దామ్ అనుపమ మళ్ళీ అంది. తాగుతున్న కప్పు టేబుల్ మీద పెట్టి ఫైల్లో కాగితాలు వెతికి రెండు టైప్ చేసిన అరటావు కాగితాలు పైకి తీసింది. చదువుతూ తల పంకిస్తూ అంది, రైట్, మీరు 6వ నంబర్ అవుతారు. తమిళనాడు నుంచి ఒకరు జాయిన్ అయ్యారు. తల మళ్ళీ ఊపాడు విశ్వనాథం. కింది పెదవని పంటి కింద నొక్కుతూ భ్రుకుటి ముడిచి ఆలోచనలో పడింది అనుపమ చటర్జీ. చంటి పిల్లాడు ఏడ్చినట్టు ఫోన్ మోగింది. చిరు విసుగుతో ఫోన్ అందుకుందామే 5 నిమిషాలు అంటూ ఉండిపోయింది. అడంచేతి వేళ్ళు టేబుల్ మీద మెత్తగా దరువు వేస్తున్నాయి. ఆ చేతి వేలికి చిన్న కెంపు పొదిగిన సన్నటి ఉంగరం, సన్నటి పొడుగాటి వేళ్లకి ఎరుపురాయి ముద్దొస్తోంది. విశ్వనాథానికి మాట పూర్తిగా పడిపోయింది. సరే రమ్మని చెప్పండి. ఫోన్ పెట్టేసింది చటర్జీ. సూటిగా విశ్వనాథం వైపు చూస్తూ, వై డోంట్ యు కమ్ టు మై ప్లేస్ దిస్ ఈవినింగ్ సే అరౌండ్ 6 అందామె. సరే మేడం, నమస్కారం చేసి బయటపడి లూనా మీద రోడ్డుకి కనీసం అడుగు ఎత్తులో ఇంటికి చేరాడు విశ్వనాథం. ఇంటికి చేరడం మామూలు థర్మామీటర్లో చూపించలేని 106 డిగ్రీల జ్వరంతో చేరాడు అతను. లోపలికి అడుగుపెట్టగానే విశ్వనాథం తండ్రి ఎదురయ్యాడు. ఏమైందిరా? లోకంలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటి మనిషిని చూసినట్టు చూశాడు విశ్వనాథం. ఒక్క క్షణం ఆయన దేని గురించి అడుగుతున్నాడో అర్థం కాలేదు. ఏం లాభం లేదా, సుబ్బారావు మాట్లాడుతానన్నాడే. విశ్వనాథం తల్లి కూడా వచ్చింది. వాణ్ణి కాస్త ఊపిరి తీసుకోనివ్వండి రాగానే. విశ్వనాథం కుర్చీలో కూర్చున్నాడు. ఎదుటి కుర్చీలో తండ్రి. ఏం చెప్తాడోనని తల్లి అతని వైపే చూస్తోంది. సాయంకాలం రమ్మన్నారు అన్నాడు అతను. అంటే ఇస్తానన్నా ఇవ్వననా, నువ్వు ఆవిడతో సరిగ్గా మాట్లాడావా అసలు? మరి సాయంత్రం ఏంటి? ఏమో ఇంటికి రమ్మన్నారు. వెంటనే ఆయన ముఖంలో నవ్వొచ్చి పడింది. భార్య వైపు చూస్తూ అన్నారాయన, కలెక్టరు ఇంటికి రమ్మందంటే విడికి ఇచ్చే ఉద్దేశం ఉందన్నమాట. ఎరా, నువ్వు బాగానే మాట్లాడావా? సబ్ కలెక్టర్ అంటే రేపో మాపో కలెక్టర్ అవుతుంది, ఏమనుకుంటున్నావో? విశ్వనాథన్ నవ్వాడు ఆమె జ్ఞాపకం వచ్చి. సరే టంచనగా ఆవిడ చెప్పిన టైంకి వెళ్ళు, చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్ళాలి. నిజానికి ఇప్పుడే వెళ్ళి ఆమె బంగ్లా ముందున్న వేప చెట్టు కింద సాయంకాలం వరకు కూర్చోవాలని ఉంది విశ్వనాథానికి.
కొత్త జీవితానికి దారి చూపించిన దేవతలా తప్ప మామూలు బెంగాలీ స్త్రీలా అతనికి కనిపించడం లేదు. ఆమె చిరునవ్వులో ఎంత హుందాతనం వెలుగు ఉన్నాయి. విశ్వనాథం తను చూసిన బంధువుల స్త్రీలనందరినీ జ్ఞాపకం చేసుకుని పరిశీలించాడు. ఆ అవకాయ బద్ధ చీకడానికి తప్ప ఏ స్త్రీమూర్తి ఎందుకు పనికిరాదు అనిపించింది అతనికి. ఇంకేముంది? ఏముంది మామూలు, నా సర్టిఫికెట్లు చూస్తుంది, స్పోర్ట్స్ గురించి అడిగింది, ఏవో అవే. ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుందిలే? కలెక్టర్ అంటే ఎంత పవర్ ఉంటుందో తెలుసా? ఇంకా ఇప్పుడు నయం, దొరలు ఉన్నప్పుడు కలెక్టర్లంటే మహారాజులన్నమాట. ఆ టీవీ దర్జా, ఎంత భయభక్తులతో ఉండేవాళ్ళం అనుకున్నావు? అగ్గగ్గలాడిపోయేవాళ్ళం. బాగా పనిచేస్తే మెచ్చుకోలు ఉండేది. క్యాంప్ బెల్ అని ఓ కలెక్టర్ ఉండేవాడు, వాడితో ఓసారి అన్నవరం క్యాంప్కి వెళ్ళాం. మా అమ్మ మామూలుగా పెరుగు అన్నం, ఒక అకలో దోస ఒకాయ పొట్లం ఇచ్చింది. సరిగ్గా భోజనానికి కూర్చోబోతుండగా అలా వచ్చాడు రా దొర, దోసావకాయ చూసి వాట్ ఇస్ దిస్ అన్నాడు. పికిల్స్ సార్ అన్నాను నేను. కొంచెం రుచి చూపించమన్నాడు. ఇహ తర్వాత ఎంత మెచ్చుకున్నాడు అనుకున్నావు? కోటేశ్వరరావు, ఇహ దొర నిన్ను వదలడాయి అనేవాళ్ళు మా వాళ్ళంతా. అది కుమారుల దోసావకాయ పురాణం కాపురానికి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. నీ మొహం అసలు ఎప్పుడైనా దొర మొహం చూస్తే నీకు తెలుసుండేది. కానీ విశ్వనాథం కోటేశ్వరరావు గారి మాట ఒక్కటి వినలేదు. అతని కళ్ళ ముందు మాత్రం పెద్ద తులాభారం. ఒకవైపు 122 క్యాంప్ బిల్లులు, మరోవైపు అనుపమ ఛటర్జీ కూర్చుని కనిపించారు. కలెక్టర్లు కూర్చునే వైపు ఆకాశంలో ఉంది. లుంగీ చుట్టుకుని వరండాలో మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు విశ్వనాథం. అనుపమ మాటలు మంత్రంలా పనిచేస్తున్నాయి అతని మీద. కోటేశ్వరరావు గారు తాలూకు ఆఫీసులో పనిచేయకపోయినా, ఆయన బాల్య స్నేహితుడు కొడుకు ప్రస్తుతం సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేయకపోయినా, నిన్న భార్య సాధింపు భరించలేక బజార్ వెళ్ళి అతన్ని కలవకపోయినా, విశ్వనాథం అలా 4 లీటర్ల రెడ్ వైన్ తాగినట్టు మంచానికి అతుక్కుపోయేవాడు కాదు. నిన్న బజారు నుంచి చాలా వేగంగా వచ్చారు కోటేశ్వరరావు గారు. వీడేడి గుమ్మల్లోంచి అడిగారు ఆయన. నాకేమైనా చెప్పి వెళ్తున్నాడా? వెధవతరి గుళ్ళు వీడును. సరే సంచి తీసుకో. విశ్వనాథం 8 అయ్యేసరికి ఇంటికొచ్చాడు. అతను బీకాం మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గత 4 నెలల నుంచి తండ్రి ప్రోత్సాహ సాధింపులతో టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాడు. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే ప్రారంభించాడు ఆయన. సబ్ కలెక్టర్ ఆఫీసులో కొన్ని తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్ట సుబ్బారావు మనం గనక రహస్యంగా చెప్పాడు. 6 నెలల నుంచి 7 వరకు ఉంటాయి, పర్మనెంటు అవ్వచ్చు. విశ్వనాథానికి పల్లేరుకాయ నమిలినట్టు అనిపించింది. ఏ బ్యాంకు ఉద్యోగమో లేకపోతే హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదించి వెళ్ళిపోదామని అతను ఆశ. రేపు మంచి రోజే అప్లికేషన్ రాసి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. ఎవరో ఆడ కలెక్టరు, మలయాళీయో బెంగాలీయో, కాస్త జాగ్రత్తగా తెలివిగా మాట్లాడిరా. తలుపు వెళ్ళిపోయాడు విశ్వనాథం. మర్నాడు అప్లికేషన్ రాసి తండ్రికి 5 చదివి వినిపించి ఐ రిమైన్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ వరకు మొత్తానికి స్వహస్తాలతో టైప్ చేసి 11 గంటలకల్లా సబ్ కలెక్టర్ ముందు హాజరయ్యాడు. తన పేరున్న చీటీ ఆమె వేళ్ల మధ్య రెపరెపలాడుతోంది. చిరునవ్వు నవ్వి కూర్చోమందామె 3 క్షణాల తర్వాత తానెందుకు వచ్చాడో సరిగ్గా జ్ఞాపకం లేదు అతనికి. ఆమె జ్ఞాపకం చేసింది అతని సర్టిఫికెట్లు చూస్తూ. బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ చూసి ఐసీ అంది. బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం నాకు అందామె. తర్వాత జిల్లాలో పేరున్న ఆటగాళ్ల వివరాలు అడిగింది. కాలేజీలో ఆడేదాన్ని. ఆమెతో చదువుకున్న వారికంటే ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరూ లేరనిపించింది అతనికి. ఓకే లెట్స్ టాక్, మీకు ఉద్యోగం అవసరమా అని ప్రారంభించి ఉద్యోగాల గురించి, యువకుల ఆదర్శాల గురించి చిరునవ్వుల నగశీలు చెక్కిన వాక్యాలతో అనుపమ ఛటర్జీ మాట్లాడింది. విశ్వనాథం ముందొక కొత్త ప్రపంచం ఆవిష్కరించింది ఆమె. ఇటువంటి చిన్న ఉద్యోగంలో కూరుకుపోయే కంటే స్టేట్ కానీ సెంట్రల్ సర్వీసెస్ కానీ మీరెందుకు ప్రయత్నించరు? మీలాంటి యువకులు ప్రభుత్వానికి అవసరం. నిజాయితీ ఆదర్శాలు గల వ్యక్తులు దేశానికి అవసరం. యు మస్ట్ హ్యావ్ అంబిషన్. జీవితానికి ఒక ఐడియాలు ఉండాలి. అందులో మీరు స్పోర్ట్స్ మ్యాన్ కదా, స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ జీవితంలో ఉండాలి. చిన్న ఒత్తిడికి కష్టాలకి లొంగిపోతే జీవితం ఏం కావాలి? ప్లీజ్ థింక్ అబౌట్ ద కంట్రీ ఆల్సో. మీకు కావలసిందల్లా చొరవ, యాంబిషన్, ఏమంటారు
కష్టపడితే మీరు సాధించగలరు. ఇట్స్ లైక్ విన్నింగ్ ఆఫ్ గేమ్. వర్క్ హార్డ్ మిస్టర్ విశ్వనాథం, యు కెన్ డూ ఇట్. విశ్వనాథానికి భుజాల్లో నుంచి రెక్కలు పుట్టుకొచ్చినట్టయింది. ఏవో విద్యుదయస్కాంత తరంగాలు అతన్ని భూకక్షలో నుంచి వెలుపలకు లాగేశాయి. స్తోత్రం విన్న ఆంజనేయుడిలా అయిపోయాడు. ఎన్నడూ కలగనంత ఉత్తేజం కలిగింది అతనికి. తండ్రి కానీ, పెదనాన్న కానీ, స్నేహితులు కానీ ఎవరు ఎప్పుడూ అతనికి జీవితానికి సంబంధించిన ఈ మౌలిక అంశాల గురించి చెప్పలేదు. చిన్నప్పుడు దీపావళికి తిప్పిన ఉప్పు పొట్లం జ్ఞాపకం వచ్చింది అతనికి. నిప్పురవ్వలు చిమ్ముతూ ఒక వలయాన్ని తానే ఏర్పాటు చేసుకున్నాడు. జీవితానికి ఇన్ని రంగులున్నాయని కానీ మహత్వం ఉందని కానీ అతనికి తెలియదు. ముఖ్యంగా తన జీవితాన్ని మలుచుకోవడంలో ఎవరి సహాయం అక్కర్లేదని తెలియడం గొప్ప ఆనందంగా ఉంది అతనికి. అఫ్కోర్స్ మీరు కాదంటే మీకు ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ రెండు రోజులు ఆలోచించి నిర్ణయానికి రండి. ఏ హోల్ లైఫ్ ఈజ్ బిఫోర్ యూ. బలంగా తలూపాడు విశ్వనాథం. ఓ, ఐ ఫర్గాట్ అంది అనుపమ. మంచి టైంకి వచ్చారు, మీకు గొప్ప అవకాశం ఇవ్వగలను. సొరుగులోంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చిందామె. కేరళ నుంచి నలుగురు యువకులు మోటార్ సైకిళ్ల మీద ఢిల్లీ వరకు యాత్ర చేస్తున్నారు. దేశ సమైక్యత, మత సహనం యాత్ర ఆదర్శం. తమిళనాడులో ఒక యువకుడు కలుస్తున్నాడు. ఆంధ్రదేశం నుంచి ఎవరైనా చేరితే బాగుంటుందని, ఎప్పుడు వెనక్కి రావాలనిపించినా వచ్చేయచ్చని దాని సారాంశం. ఏమంటారు, మీకు ఇష్టమేనా? తల ఊపాడు విశ్వనాథం. గుడ్, ఇది గొప్ప అనుభవం. దేశాన్ని చూడడం, అనేక మందిని కలుసుకోవటం, కష్టసుఖాలు తెలుసుకోవటం, ఇదంతా మాటల్లో చెప్పలేని అనుభవం. మీరు జన్మలో ఈ అడ్వెంచర్ని మర్చిపోలేరు. యూ విల్ ఫీల్ యూ బిలాంగ్ టు బిగ్ గ్రేట్ కంట్రీ. ఈ వ్యత్యాసాలన్నీ పైకి కనబడేవే. అయితే మీకు వెహికల్, కొంత మనీ ఏర్పాటు చేస్తాను. మధ్యలో ఎప్పుడో కునుకు పట్టింది. చటుక్కున మెలకువ వచ్చి చూస్తే 3:30 అయింది. విశ్వనాథానికి ఒళ్ళు మండిపోయింది. ఇక ఇవాళ సాయంత్రం అవుతుంది అన్న నమ్మకం పోయింది అతనికి. చివరికి సూర్యుడు ఆయన దారిన పోగానే స్నానం చేసి చంకల్లో కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకుని రోడ్డు మీద నడిస్తే దుమ్ము ధూళి పడుతుందని రిక్షా ఎక్కి సబ్ కలెక్టర్ బంగ్లాకి వెళ్ళాడు విశ్వనాథం. చీకటి పడింది. పున్నాగ పూలు అనుపమ చిరునవ్వల్లే కమ్మటి వాసనలు వెదజల్లుతున్నాయి. పొడువాటి వరండా చివర తెల్ల బట్టల్లో బట్టరోతు. ఎక్కడో పిట్ట అరుపు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ట్యూబ్లైట్ వెలుగులో ఫ్యాన్ కింద ఏవో కాగితాలు చూసుకుంటోంది అనుపమ. లోపలికి రాగానే మొహం తిరిగి పడిపోయినంత పనైంది విశ్వనాథానికి. కనకాంబరం రంగు చుడీదార్, దుపట్ట తెలుపు ఎరుపు కలిసిన పువ్వులా ఉందామె. గ్లాసుడు చల్లటి నీళ్లు తాగాడతను. అతను టీ తాగుతుండగా కాగితాలు చూసేసి పక్కన పెట్టి టీ కప్పు అందుకుందామె. సో నేను కూడా వెళ్తాను మేడం. గ్రేట్, ఐ విల్ మేక్ ది అరేంజ్మెంట్స్. మీరు మళ్ళీ ఆఫీసులో వచ్చే వారం కలవండి. ఎస్ మేడం. ఓకే దెన్, ఐ థింక్ ఐఎమ్ టైర్డ్. బయట పున్నాగ చుట్టు కింద కాసేపు నిలబడి గుండె నిండా తియ్యటి గాలి పీల్చుకుని రోడ్డు మీదకి నడిచాడు విశ్వనాథం. తిన్నగా పార్కుకు వెళ్ళి బెంచ్ మీద పడుకుని 2 సిగరెట్లు కాల్చాడు. తను కష్టపడితే సబ్ కలెక్టర్ కావడం ఖాయం. విశ్వనాథం ఇంటికి చేరేసరికి 8:25 అయ్యింది. 8:39 వరకు కోటేశ్వరరావు గారు దాదాపు అపస్మారక స్థితిలో కొడుకు మాటలు విన్నారు. 8:41 ఇంట్లో దాదాపు బాగా దగ్గరవాళ్ళిపోయిన వాతావరణం ఏర్పడింది. 9:20 నుంచి 9:28 వరకు కోటేశ్వరరావు గారు కొడుకుని తిట్టారు. ఇక నువ్వు బాగుపడటం కల్ల. ఆయన 2 మెతుకులు తిని అన్నగారింటికి వెళ్ళిపోయారు. ఇలా చేసుకొచ్చావేమిరాయన అయినా అంది విశ్వనాథన్ తల్లి. నేనేం చేశానే, యాత్రలో వెళ్తే ఎంత మంచిదో మీకేం తెలుసు. తల్లికి యాత్ర గురించి, తన ఆశయాల గురించి వివరించాడు. అంతా విన్న ఆమె, అవన్నీ మనకెందుకురా, ఎక్కడుంటావో తిన్నావో తినలేదో, ఏ జరమా వస్తే చూసే దిక్కుండదు, ఆ విధవా సైకిళ్ళ మీద అంత దూరం వెళ్ళకపోతేనే కూటిక గుడ్డక, ఆవిడ కళ్ళొత్తుకుంది. ఏదో కొంప మునిగిపోయినట్టు మాట్లాడతారే, నేనేం దేశాలు పట్టిపోతున్నానా, 4 రోజుల్లో తిరిగి వస్తాం. నీకేనాయినా అలాగే ఉంటుంది, నా అన్న పెద్దవారు అయిపోయారు కదా, కడుపులో ఒక చల్ల కదలకుండా ఇక్కడే ఏదో చిన్నో పెద్ద ఉద్యోగం చూసుకోవాలి. కానీ ఇవేం పనులు నాయనా, ఉట్టికక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని మరీ పెద్ద పోకొడలు పోకూడదు. ఆవిడకే ఎన్నైనా చెప్తుంది, ఎక్కడ ఉద్యోగం ఇవ్వాలో అని నీకు బాగా నూరు పోస్తుంది. నీకేనా తెలియలే,
ఇంకోళ్ళ దగ్గర అయితే బాగా డబ్బు గుంజి ఉద్యోగం వేయిస్తుంది. ఆ హిందీ ముండల్ని నమ్మడానికి వీల్లేదు. హిందీ కాదు, బెంగాలీ. అయినా ఆవిడ లంచాలు తినే బాపత కాదు, నా మంచి గురించే చెప్పింది. ఇష్టం లేకపోతే ఉద్యోగం ఇస్తానంది. ఆ ముక్కందా, మరే ఉద్యోగం ఇవ్వమన్నాడక్క, ఈ తిక్క మాటలు ఎందుకురా, నన్ను ఏడిపించకుండా ఆయన అంటే నాకేం తెలియదంటావా. ఆలస్యంగా వచ్చారు కోటేశ్వరరావు గారు, భార్యతో ఏదో గుసగుసలాడారు. మర్నాడంతా తండ్రి కొడుకులు ఏమీ మాట్లాడుకోలేదు. కోటేశ్వరరావు గారు వేడెక్కిన ఇంజన్లా ఉన్నారు. విశ్వనాథం రెండు మెతుకులు తిని బయటకు పోయి బాగా పొద్దుపోయే వరకు ఇంటికి రాలేదు. అతని ఉత్సాహం చాలా వరకు నీరు గారిపోయింది. సబ్ కలెక్టర్ కావడం అంత సులభం కాదని తేలిపోయింది. మోటార్ సైకిల్ మీద దేశాన్ని చూసి పెద్ద విజేతలా వెనక్కి వచ్చి అనుపమా ఛటర్జీ చిరునవ్వు గెలుచుకుని ఐఏఎస్ రాద్దామనుకున్నాడు. మొదటిసారిగా అతనికి జీవితం మీద రుచి, కొత్త దృక్పథం ఏర్పడ్డాయి. ఇంట్లో గొడవలెందుకో అతనికి అర్థం కావడం లేదు. రాత్రి ఇంటికి వచ్చేసరికి వరండాలో సిగరెట్ కాలుస్తూ పెదనాన్న, సుబ్బారావు, తండ్రి కనిపించారు. క్షణంసేపు తటపటాయించాడు విశ్వనాథం. అతన్ని చూడగానే కేకేశాడు పెదనాన్న. ఏరోయ్ దాదా, షికారులు వచ్చావేమిటి అడిగాడు సుబ్బారావు. చూచాయిగా వ్యూహం తెలిసిపోయింది విశ్వనాథానికి. ఆ కబుర్లు ఈ కబుర్లు తప్ప అసలు విషయం ప్రస్తావించకపోవడంతో విశ్వనాథం కాస్త తేలిక పడ్డాడు. కాసేపటికి ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళారు కోటేశ్వరరావు గారు. ఏమంటుందయ్యా మీ బాసు అన్నాడు సుబ్బారావు. కాస్త ప్రాణవాయువు సోకినట్లయింది విశ్వనాథానికి. అతని మాటలన్నీ ఓపిగ్గా విన్నారిద్దరు. మధ్యలో ఏదో అడుగుతూ నవ్వుతూ విశ్వనాథాన్ని ఇంటి కక్షలోకి తీసుకొచ్చారు. కొత్త సిగరెట్ వెలిగిస్తూ, ఏమిటో సైకిల్ యాత్ర అంటాడేమిట్రా మీ నాన్న అన్నాడు పెదనాన్న. ఉత్సాహంగా చెప్పాడు విశ్వనాథం. అంతే ఉత్సాహంగా విన్నారిద్దరు. అంతా విని పెదనాన్న అడిగాడు, మరేం చేద్దామనుకుంటున్నావు అని. ఆయన తన పక్షం అని అర్థమైంది అతనికి. వెడదామనుకుంటున్నా అన్నాడు. తల ఊపి అనునయంగా గంభీరంగా అరగంట మాట్లాడాడు పెదనాన్న. నువ్వన్న దానిలో తప్పేమీ లేదు. కాస్త నాలుగు ఒళ్ళు నీ వయసులోనే తిరగాలి. కలెక్టర్ అవ్వడం కంటే అదృష్టంగా ఉంది. ఒరే, నువ్వు కూడా నా కొడుకువే, అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకో. పరిగెత్తి పాలు తాగడం కంటే నొంచున నీళ్లు తాగటం నయమని మన పెద్దలు ఎందుకన్నారంటావు. కొన్ని వినడానికి బాగుంటాయి. ఆ సైకిల్ యాత్రలో మన కర్మకాలి ఏ ప్రమాదమో జరిగిందనుకో, మీ అమ్మ మనకు దక్కదు, నాన్నంటావా గుండె రాయి చేసుకుంటాడు. కీడించి మేలించమన్నారు దేనికైనా, అవునా సుబ్బారావు అందుకున్నాడు. మరీ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. వెదవలు తాగి లారీలు తోలడం, మనుషుల్ని చంపడం, పైగా హిందుస్థానీ లారీ వాడైతే మరీ ఘోరం, గుద్దేయడం, వెళ్ళిపోవడం. మన రాత బాగోలేకపోతే ఏం చేయగలం. పైగా నానా నీళ్లు తాగి అడ్డమైన తిళ్ళు తిని ఆరోగ్యం చెడితే ఇంకేమైనా ఉందా? నిన్ను ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ పడేసి వాళ్ళు చక్కాపోతారు. అంటే అలా జరుగుతుందని కాదు, అయినా ఏ టెలిగ్రాములు, మీ నాన్న అక్కడికి పరిగెత్తి, పాపం ఈ వయసులో ఆయన్ని షవ పెట్టడం నీకేం సబబు పెదనాన్న అన్నాడు. పెద్దవాణ్ణి, నే చెప్పేది జాగ్రత్తగా విని రాత్రి ఆలోచించు. మనకేముందిరా, మీ నాన్న నేను చిన్నతనంలోనే ఉద్యోగంలో ప్రవేశించి కష్టపడి సంసారాలు ఈదాం. పొలమా పుట్రా దేవుడు ఉండబట్టి ఏదో చెరో కొంప కట్టుకున్నాం, చదువులు చదివించాం. ఈ ఐఏఎస్లు అవి మంచివే కాదన్ను, కానీ మనమెంతరా, కళ్ళల్లో ఒత్తులు వేసుకు చదివినా మన కర్మకాలి రాలేదనుకో, తట్టుకోగలమా? పైగా కుర్రతనం నీకు తెలీదు. ఈ పరీక్షలన్నీ శుద్ధ మోసం. ప్రతి పీనుగా లంచాలు మరిగి పేపర్లు అమ్మేసి పాస్ చేయిస్తారు. ఆ లంచాలు ఇవ్వలేం, ఆ మోసాలు చేయలేం. కష్టపడి చదువుతాను, నసిగాడు విశ్వనాథం. నిజమే, కానీ మన రాత ఎలా ఉందో దాన్ని మార్చడం నీ వల్ల నా వల్ల అవుతుందా? మీ నాన్నకి నువ్వంటే ప్రాణం, అందరికంటే చిన్నవాడివి కదరా. పాపం వాడు నువ్వేదో త్వరలో ఉద్యోగంలో చేరతావని ఏదో మురిసిపోతున్నాడు. చిరుపురులు అడపకు, వాడికి నువ్వంటే ఎంత అపేక్షో ఆలోచించావా? విశ్వనాథానికి దరిదాపు కళ్ళు చెమర్చాయి. తండ్రికి తను ఏదో ద్రోహం తెలిపెట్టానన్న భావం మనసులో పడింది. ఉద్యోగంలో చేరి ఓ నెల సెలవు పారేసి అలా కాశీ వరకు వెళ్ళిరా, ఎవడు కాదంటాడో చూస్తాను, నేనే ఎక్కిస్తాను రైలు. సరే, పెళ్లి చేసుకుని పెళ్ళాంతో వెళ్ళావు, మరీ బాగు. హనీమూన్ అన్నాడు సుబ్బారావు. సిగ్గుపడ్డాడు విశ్వనాథం. ఒరే, ఆ ఉద్యోగంలో చేరు,
కాళ్ళు కడుపులు పట్టుకుని పర్మనెంట్ చేయించే పూచి నాది. హాయిగా ఉన్న ఊళ్ళో ఉద్యోగం, ఏదో ఇల్లుంది, మహారాజులా గడిచిపోతుంది. మన కుటుంబాల్లో కలిసిపోయే సంబంధం చూసి పెళ్ళి నే బతుకుండగానే చేసేస్తాను. నువ్వు రిటైర్ అయ్యే నాటికి కొడుకులు అందిస్తారు. మనకి ఉన్నంతలో ఉండటం నేర్చుకోవాలి. అది రేపు అన్నవరం వెళ్ళి స్వామివారికి జుట్టిచ్చిరా, దరిద్రం వదిలిపోతుంది. సుబ్బారావు నవ్వుతూ అన్నాడు, బాగా చెప్పారు, దేవుడు తలుచుకుంటే ఇహనేం కావాలి. విసు, నువ్వు నా చిన్నతమ్ముడు లాంటి వాడివి, దేవుడి మీద ఒట్టేసి నీకు మాటిస్తున్నాను, నువ్వు ఉద్యోగంలో చేరు, ఏడాది తిరగకుండా పర్మనెంట్ చేయిస్తాను. మాకు సులువులు తెలుసు కదా, 2-7 తిరిగేసరికి నీతో స్థలం కొనిపిస్తాను, తర్వాత నీకు ఓపికొన్నప్పుడు 4 గదులు వేసుకో. నా మాట మీద నమ్మకం ఉంది కదా, కలెక్టర్ గారు ఏదో చెప్తారు, దేశం గురించి నువ్వు నేను ఏమీ చేయలేం, పైగా వాళ్ళు ఏ ఊరు వెళ్తే అక్కడ మాటలు చెప్తారు, అంతా షో. నీలాంటి అమాయకుడు 10 మందితో అంటాడా అనడా, ఆమెకు మంచి పేరు వస్తుంది. ఇవన్నీ ఎన్ని చూశానంటావు, బంగారం లాంటి మాట అన్నావురా, వాళ్ళకి అవన్నీ ట్రైనింగ్లోనే చెప్పి పెడతారు, లేకపోతే ముక్కు మొహం తెలియని నీ మీద ఆమెకేమిటి అన్నాడు పెదనాన్న. మరో గంట సేపు ఉండి వెళ్ళిపోయారు ఇద్దరు. రాత్రంతా విశ్వనాథన్ తల్లి ముక్కు ఎగబీలుస్తూ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. విశ్వనాథం ఉద్యోగంలో చేరాడు. సుబ్బారావు స్థలం కొనిపించాడు. 6 తర్వాత విశ్వనాథానికి కొంచెం పొట్ట వచ్చింది. అప్పటికే పెళ్ళై 2 దాటింది, ఒక కూతురు. అన్నవరం వెళ్ళి గుండు గీయించుకున్నాడు. ఇప్పుడు అతను మెల్లిగా నడుస్తాడు, ఆఫీసు పనులు మెల్లిగా చేస్తాడు, మెల్లిగా మాట్లాడతాడు. అతను ఉద్యోగంలో చేరిన 7 అనుపమ ఛటర్జీ బదిలీ అయి వెళ్ళిపోయింది. 2 తర్వాత ఆమె ఎవరో మలయాళీ చిత్రకారుణ్ణి పెళ్లి చేసుకుందని తెలిసింది. టైపిస్ట్తో అన్నాడు విశ్వనాథం, వీడెవడో బంగారు బాత లాంటి పెళ్ళాన్ని సంపాదించాడురా అని. వడ్ల చిలకలు, శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారి కథ, వినిపించే 728 కథ, 2024 జూలై 4 సంచిక కథామంజరిలో ప్రచురించబడిన కథ, కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.